న్యూస్కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎంఐఎం ప్రధాన కార్యదర్శి మోహిత్ పటేల్ న్యాయవాది హైదరాబాద్లోని ప్రముఖ గాయకుడు పట్నంతో రాంబాబును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అతన్ని శాలువలతో సన్మానించారు. ఈ సందర్భంగా మోహిత్ పటేల్ మాట్లాడుతూ పాటలు పాడడం ద్వారా సమాజంలో చైతన్యం కలిగిస్తున్నారని మరియు అతను తన సాహిత్యం గానం ద్వారా యువతను ఎల్లప్పుడూ చైతన్యపరుస్తున్నారని ప్రశంసించారు. రాంబాబు పాటతో ఎంతో మంది ఆదరిస్తున్నారని అన్నారు. అనతి కాలంలోనే రాంబాబు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని, మరిన్ని పాటలతో యువతలో ఉత్తేజాన్ని కలిగించాలని పాటలతో ప్రేరేపితమైన వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుందన్నారు. రాంబాబుకి మంచి భవిష్యత్తు ఉందని, రాబాబు కాలంలో వారి పాటలు జాతీయ స్థాయికి చేరుకోవాలని మోహిత్ పటేల్ అన్నారు. బడుగు బలహీన బహుశ్రులకు తమ కర్తవ్యంను గుర్తు చేసేలా రాంబాబు పాటలు ఉంటాయని మోహిత్ పటేల్ అన్నారు. సుపరిపాలన మరియు సమాజంలో మార్పు తీసుకురావడానికి మే నుండి మరిన్ని పాటలను మా సమాజానికి అంకితం చేయాలని మోహిత్ పటేల్ రాంబాబును ఆకాంక్షించారు. Thank you, nice to meet you.